హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోల్డ్ కాయిన్ రిసార్ట్కి వెళ్తున్నాం, గోల్డ్ కాయిన్ క్లబ్. సో ఈ రిసార్ట్ అనేది మా ఇంటి దగ్గర నుండి చాలా దగ్గర ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్. ఈ రిసార్ట్లో లోపలికి వెళ్ళి అసలు ప్రైసింగ్ అనేది కనుక్కుందాం, మనం అఫోర్డ్ చేయగలమా లేదనేది. ఐ థింక్ ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే 1000 పర్ హెడ్ అని, బట్ ఇప్పుడు కనుక్కుందాం ఎగ్జాక్ట్గా. ఇది ఎంట్రన్స్, ఇది అనమాట. చెప్పాను కదండి, ఈ రిసార్ట్లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా. ఒకసారి ఈ రిసార్ట్ని మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ బిఫోర్ దట్ నేను ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎంత అనేది, ఒక పర్ హెడ్కి అవుతుంది, కిడ్కి ఎంత అవుతుంది చిన్నపిల్లలకి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది, నేను ఈ ఏరియా అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తా, ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు వాళ్ళని కనుక్కుందాం రిసెప్షన్లో, వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారనేది. లెట్స్ ఫైండ్ అవుట్. వెనకాలండి, ఉండండి. సో ఇది రిసెప్షన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ రిసెప్షన్లో కనుక్కుందాం ఎంత రేట్ అనేది, వాళ్ళని అడిగి ఫైండ్ అవుట్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, మొత్తానికి రిసార్ట్లోకి ఎంటర్ అయిపోయాం, గోల్డ్ కాయిన్స్ క్లబ్ రిసార్ట్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ ఆఫ్ నేచర్, చాలా చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి, ట్వింకిల్. ఇది వీఆర్ గోయింగ్ టు కవర్. ఇప్పుడు ఇందాక నేను రిసెప్షన్లో ఫైండ్ అవుట్ చేశాను, ఒకసారి మేము రిసార్ట్ అంతా చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటామని చెప్పి. ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 25 యాక్టివిటీస్ చేస్తున్నారు కిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే లాట్ ఆఫ్ స్మాల్ కిడ్స్, వీళ్ళకి యాక్టివిటీస్ అనమాట. వీళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే వీళ్ళకి ఫుట్బాల్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడ పిల్లలు వాలీబాల్, ఫుట్బాల్ అన్నీ నేర్చుకుంటున్నారు. సో మేము ప్రస్తుతానికి ఈ ఏరియా కవర్ చేయడానికి వచ్చాం, రిసార్ట్ బాగుంది అని అంటే ఆ తర్వాత బుక్ చేసుకుందామని. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కవర్ చేస్తాం మేము మొత్తం అంతా, చూద్దాం వర్త్ కాదా అనేది. నార్మల్గా జనరల్గా ఏ రిసార్ట్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఆ సైడ్ మేము వెళ్ళాం, అక్కడ స్పోర్ట్స్ ఏరియా అనమాట. సో ఇప్పుడు ఈ సైడ్ వెళ్తున్నాం, ఇక్కడ వచ్చేసరికి ఇండోర్ గేమ్స్ టైప్, ఇండోర్ విత్ ఓపెన్ టాప్ అనమాట. ఇక్కడ కిడ్స్కి సంబంధించిన చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. ఏ పిల్లలు రండి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు బిలో 10 ఇయర్స్, వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి ఈ ఏరియా అనమాట. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకు. ఇదనమాట చిన్న ఇండోర్ స్టేడియం టైపు. ఇక్కడ యాక్చువల్గా ఈ క్యాఫ్టీరియా, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అక్కడ చూస్తున్నారు కదా అక్కడ ప్రిపరేషన్, ఇక్కడ కావాలంటే కూర్చుని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా స్వాన్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాన్ని కొనుక్కుంటే స్వాన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, వాళ్ళకి వస్తుంది చాలా పాపం వస్తుంది వాళ్ళకి, అందుకని అవి వెళ్ళే మార్గంలో మనం వెళ్ళకూడదు, అవి బుద్ధిగా వెళ్ళిపోతున్నాయి. సో లెట్ దెమ్ గో, దగ్గరికి వెళ్ళామా అరుస్తాదు, అది చాలా కోపం వస్తుంది మిడిల్ దానికి. ఓకే బేబీస్, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి, చూడండి అది మళ్ళీ లేస్తుంది అలా అనమాట. బాగున్నాయి పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి వచ్చారు. సో కొంతసేపు అలా ఆడుకుని ఈ రిసార్ట్ని ఆల్మోస్ట్ మేము కవర్ చేస్తాం ఫ్రీగానే చెప్పాలంటే. అంత చాలా బాగుంది ఇక్కడ. ఈ స్వాన్స్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే అవి వాళ్ళ